జననేత, బడు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పాటును అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద సోమవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రైతాంగానికి సాగునీటి కోసం మన ప్రాంతానికి శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టు కోసం 1737 కోట్లు నిధులు మంజూరు చేశారని, రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, మన ప్రాంతానికి ఎంతో సేవ చేసి ఆ మహనీయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, వారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా అయి మన ప్రాంతానికి సేవ చేయాలనుకున్నానని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో వారు లేరని, వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగడ్డి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రాంత ఎమ్మెల్యే గారు ప్రభుత్వ హిప్, వారి శిష్యుడైన ఆది సీనన్న గారు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లాంటి రాజశేఖర రెడ్డి ఆశయాల్లో మేము ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. వారు చేసిన సేవలను ఒకసారి మననం చేసుకున్నాం. వారు ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా, వారు మొట్టమొదటిసారి ఎంపీగా ఎంపీ కాబట్టి నుంచి వారితో పరిచయం ఏర్పరచుకొని చదువు ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ వచ్చినప్పుడు, నా ప్రియ శిష్యుడు ఆది శ్రీనివాస్ అనే సంబోధించినప్పుడు, మరిచిపోలేని రోజున రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా మర్చిపోలేని పరిస్థితులు. వ్యక్తిగతంగా ఆయన మరణం నాకు తీరని లోటని అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. చక్కటి అవకాశాలు రాజకీయ పరంగా ఎలాంటి రాజకీయ అండదండలు లేని నాలాంటి వాళ్ళు ఎందరికో ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతున్న వారికి ఊతమంది ప్రజాసేవలో మరింత ముందుకు పోవడాని కోసం సహాయ సహకారం అందించినటువంటి ఆ మహనేత రాజశేఖర్ గారి 75వ దినోత్సవం సందర్భంగా రాజన్న సన్నిధిలో రక్షణ కాశీగా పేరుగాంచిన ఈ రాజన్న సన్నిధిలో వారికి నేరుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ వారి ప్రాంతానికి చేసిన సేవలు కూడా, ఏ ప్రాంతంలో విద్యాపరంగా యూనివర్ కాలేజీలు లేని సందర్భాన్ని చెప్తే, ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాకుండాప్పటికీ వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయాలని చెప్పని తపనపడ్డా 18 ఓట్లతో ఓడిపోయాను. వారు బ్రతుకుంటే వారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు చేసే తెల్లగండ జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేగా అయినా వారు లేరు, అయినా వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని వారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టింది పేదలకు, రాజీవ్ ఆరోగ్య స్నేహితులకు ఇచ్చింది పేదలకు, ఇందిరమ్మ ఇండ్లు అనేక మందికి ఇచ్చిండ్రు. ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పులను కూడా తీసుకొని వచ్చి మరి ఈ ప్రాంతంలో ఆ రోజు రుణమాఫీ చేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రి ఉండి సజావుగా కట్టిన రైతులు కూడా 5 ప్రోత్సాహం కూడా ఇచ్చిన జరుగుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు అమోఘమని చెప్పవచ్చు. వారి పరిపాలన సందర్భం, పరిపాలన సమయం సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా వారి పథకాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా వారు పెట్టినటువంటి పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయన్నమాట.